जिज्ञासा नो ग्यासा के। ए श्रुति, श्रुति ఐ లవ్ యు, ఆలోచించి చెప్తాను. ఎప్పుడు చెప్తావు? కమ్ ఇన్. ఏంట్రా ఈ టైంలో రమ్మన్నావు? అంతా అయిపోయిందిరా. ఏమైపోయిందిరా? శృతికి ప్రపోజ్ చేశానరా. అయితే రిజెక్ట్ చేసిందా అన్న? ఎంత ధైర్యం ఉంటే ఆలోచించి చెప్తా అంటుందిరా. లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ కదరా. తను లేకపోతే నేను బతకలేను మామ. సొల్లేలాగా చేస్తున్నావురా బాబు. నోని ఎక్కడ చెప్తుందన్న భయంతో హార్ట్ బీట్ ఆగిపోయేటట్టుందిరా. డోంట్ వరీ మా సిస్టర్ గుడ్ న్యూసే చెప్తుంది. నాకెందుకో రిజెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది అన్న. గుడ్ న్యూస్ ఇచ్చేదైతే వెంటనే ఇచ్చేది కదా. నువ్వు నచ్చలేదేమో అని నా డౌట్. ఛా, నన్నే రిజెక్ట్ చేస్తుందా? అందరికీ తెలిసిపోతుంది ఎలా? నన్ను నేను హాట్ టాపిక్ కాకుండా చూసుకోవాలి. ఎవరికి తెలిసిపోతుందిరా? స్మార్ట్ ఫోన్ పట్టుకుని స్మార్ట్గా ఫీల్ అయ్యే ప్రతి ఎదవకి తెలిసిపోతుంది. చరిత్రలో మహానుభావుల్నే మర్చిపోతున్నారు, మనమే అంతరా. అన్నా, మన చరిత్ర నాలుగు దిక్కులా రాకెట్లా దూసుకుపోతుంది అన్నా. ఆ అమ్మాయి మనసులో నేనే ఉన్నాననుకున్నా. ఖాళీగా ఉన్న ఇల్లులాగా ఆ అమ్మాయి మనసు కూడా ఖాళీగా ఉంటుందనుకోలేదు. అలా ఏం కాదులేరా, ఆలోచించుకొని చెప్పడానికి టైం పడుతుంది కదా. అయినా నీకు తను లవ్ చేస్తుందని ఎలా అనిపించిందన్నా? తన చేత్తో నిండి ఇన్బాక్స్ అడగరా. గుంట లైన్లోకి వచ్చింది. చాటింగ్ లాంటివి ఈ రోజుల్లో మామూలే కదా, దాన్ని లవ్ అనుకుంటే ఎలా? అయినా నిన్ను ఎలా రిజెక్ట్ చేయాలనిపించిందన్నా? నీకేం తక్కువ అన్నా? ఏది ఏమైనా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. సరే మావా, ఏం కాదులే, ఎందుకు బాధపడుతున్నావు? మనం ఏడవటం ఏంటన్నా? మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించాలి కానీ. సూర్యుడు కూడా ఎంత ఎర్రగా రగిలిపోతున్నాడో కదన్నా. అమ్మాయి ఓకే అంటే? ఆ ఏముంది, ముందు లవ్వు తర్వాత పెళ్ళి, అందరిలా గుంపులో గోవింద. నువ్వు చెప్పరా అమ్మాయి ఓకే అంటే? నువ్వు అడగాల్సింది నన్ను కాదురా. అరిగిపోయిన నా బైక్ టైర్ని, ఈటెక్కిన నా ఫోన్ని, పెరిగిపోయిన నా పోస్ట్ పెయిడ్ బిల్ని అడగాలి. సరే ఇప్పుడు నువ్వు అంటే దరిద్రుడా, ఈ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదారా? నో అంటే చంపేస్తారా? అబ్బాయిల చేతిలో మోసపోయిన ప్రతి అమ్మాయి మనల్ని చంపేయాలా? వాళ్ళు అవి చేయట్లేదు కాబట్టే నువ్వు నేను ఇలా ఉంది. నా మాట విను, వాడి మాట వింటే చెప్పకూడే. లైఫ్లో ఒకరు మన నుంచి విడిపోయారంటే వాళ్ళతో మన జర్నీ అంతవరకు. ప్రతి రచయిత అమ్మాయి విడిపోతే ఆ ప్రేమ వెనకాలే పరిగెడతాడు, కానీ ఆ ప్రేమ పోతే చిన్నప్పటి నుంచి మనల్నే ప్రేమించిన అమ్మ ప్రేమ ఉందని చెప్పడం మర్చాడు. నీ ప్రేమ నీ తల్లి ప్రేమ కన్నా గొప్పదా? ఆలోచించుకో.